హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ పౌడర్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనము ఇంట్లో తయారు చేసుకుంటే వేలల్లో అయ్యే ఖర్చు మనం వందల్లో అవుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ను ఆరోగ్యంగా తీసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ రిచ్ పౌడర్ తయారు చేసి చూపిస్తాను. అయితే మనము డ్రై ఫ్రూట్స్ను డైరెక్ట్గా ఆహారంగా తీసుకోవచ్చు, లేకపోతే పొడి చేసుకొని తీసుకోవచ్చు. రకరకాలుగా మనము డ్రై ఫ్రూట్స్ని ఆహారంగా తీసుకోవచ్చు. తగు మోతాజులో తీసుకుంటే ఆహారానికి చాలా మంచిది. ఒక 15 బాదం పప్పులు తీసుకున్నాను. 1 కప్పుకు వాల్నట్స్ తీసుకున్నాను. దాంట్లో సగం బాదం పప్పులు తీసుకోవాలి. మొదట బాదం పప్పు వేయించుకున్న తర్వాత వాల్నట్స్ను వేసి వేయించుకోవాలి. బాదం వేగటానికి కొంచెం సమయం పడుతుంది. ఆ తర్వాత పిస్తా, వాటిని కూడా అలాగే వేసుకోవాలి. అవి కూడా వాల్నట్స్ ఎన్ని తీసుకున్నామో పిస్తా కూడా అంత క్వాంటిటీని తీసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలన్నమాట. అందులోనే వేసి వేయించుకోవాలి. ఏవైతే తక్కువ సమయం పడుతుందో వాటిని ఆఖరణ వేస్తూ రావాలి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ రావాలి. లేకపోతే ఒక్కొక్కటి వేయించుకుంటే మనకు సమయం పడుతుందన్నమాట. ఆ తర్వాత చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ గింజలు ఉంటాయి కదా, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఇలాంటివన్నీ కూడా వేసుకోవాలి. ఇవి ఆఖరణ వేసుకుంటే చాలా త్వరగా వేగుతాయన్నమాట. బాగా మంచి వాసన వచ్చి దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వాటిని కూడా వేయించుకోవాలి. నువ్వులు చాలా తక్కువ సమయంలో వేగుతాయి. డ్రై ఫ్రూట్స్లో ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వు పదార్థాలు, విటమిన్లు, అనేక రకాలైన ఖనిజ లవణాలు కూడా ఇందులో ఉన్నాయి. దానివల్ల ప్రతిరోజు మనము డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలవుతుంది. ముఖ్యంగా పిల్లలకు, బలహీనంగా ఉండే వాళ్లకు ఇస్తే చాలా బలంగా తయారవుతారు. ఆ తర్వాత ఈ పొడి చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ పొడి కాస్త ముద్దగా అవుతుంటుంది కదా, పాలల్లో మనం కలిపినప్పుడు కరిగిపోవటానికి ఈజీగా ఉండేట్టుగా అటుకులు కూడా వేయించి అందులో వేసి కలపాలి. 1 కప్పు అటుకులు ఇవి తీసుకున్నాం కదా, వాటికంటే డబుల్ కప్పుతో ఇది తీసుకోవాలి. అంటే 2 కప్పుల కొలతతో, ఏ కప్పుతో మనము ఈ వాల్నట్స్ అవి తీసుకున్నామో 2 కప్పుల కొలతతో అటుకులు తీసుకోవాలి. బాగా ఇలా కరకరలాడేదాకా వేయించుకోవాలి. అటుకుల్ని మాత్రము సపరేట్గా వేయించుకోవాలి. వాటిని కూడా ఇందులో డ్రై ఫ్రూట్స్లో వేసి కలిపేసి బాగా చల్లారేదాకా అలాగే ఉంచేసేయాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి వేస్తే ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి చల్లారిన తర్వాతనే మనము మిక్సీలోకి వేసుకోవాలి. మరీ ఎక్కువసేపు వేస్తే ఆయిల్ వచ్చేస్తుంది అన్నమాట. అలా కాకుండా కాస్త మంచిగా మెత్తగా అయ్యేదాకా చేసుకుంటే సరిపోతుంది. మనం అటుకులు వేయటం వల్ల మరీ ఎక్కువగా ముద్దగా కూడా కాదండి, ఇలా వస్తుంది చూడండి. ఇలా చేసుకున్న ప్రోటీన్ రిచ్ పౌడర్ని మనము లడ్డుగా చేసుకొని తినొచ్చు. అంటే మనం వేసేటప్పుడే కాస్త బెల్లం వేసి ఉండగా చేసుకోవచ్చు. లేకపోతే షుగర్ లేకుండా, బెల్లం లేకుండా, ఏమీ లేకుండా అలాగే పాలల్లో కలుపుకొని తాగొచ్చు. చల్లని పాలల్లో కూడా మనం కలుపుకొని తాగొచ్చు. పాలు వేడి చేసుకొని కూడా మనము ఈ పొడి వేసుకొని తాగొచ్చు. ఇలా సీసాల్లోకి మనము వేసుకొని భద్రపరచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకున్న పొడిని 1 స్పూను కప్పులోకి వేసుకొని కాచి చల్లార్చిన పాలను వేసి అలాగే స్పూన్తో కలుపుకొని తాగేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ఫ్లేవర్స్ కూడా మనకు అర్థమవుతాయన్నమాట. తాగేటప్పుడు బలహీనంగా ఉండేవాళ్ళు చాలా బలంగా తయారవుతారు. ఆరోగ్యానికి కూడా ప్రతిరోజు తీసుకునే పాట అయితే చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. వేడి చేసిన పాలల్లో కూడా ఈ పొడిని వేసుకొని తాగొచ్చు. లేదైనా చిన్న ఉండ చేసుకొని కూడా మనము తినేయచ్చు. నేను చేసిన ఈ ప్రోటీన్ రిచ్ పౌడర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.